హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన టౌన్ వైసీపీ కార్యాలయంలో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ వైసీపీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు అలంకరణ చేసి కేక్ కటింగ్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ఒక మంచి మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుకి 2 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఇదే టైంలో ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం, ఈ 2 సంవత్సరాల కాలంలోనే సుమారుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,25,000 కోట్ల రూపాయల్ని సరాసరి నేరుగా ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కగానే లబ్ధిదారుని అక్క చెల్లి అన్న తమ్ముడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్లే విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మంచి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పరిస్థితుల్లో సుమారుగా 14-15 నెలల నుంచి కరోనా మహమ్మారితో విలవల్లాడుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలన్నీ కూడా బాగా గడప చేరుతూ ఉన్నాయి. ఎటువంటి దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, జన్మభూమి కమిటీనో కర్మభూమి కమిటీనో ఇటువంటి కమిటీలు లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే మా ఇంటికి వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. నిన్నగాక మొన్న రైతన్నలకి బీమా ఇన్సూరెన్స్ ఒక్క మన పెడన్ నియోజకవర్గంలోనే 16 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా రైతన ఖాతాలోకి పడింది. పండగలన్నీ కూడా ప్రజలందరూ కూడా మర్చిపోయారు. జగనన్న అమ్మఒడి ఎప్పుడు వేస్తాడా, జగనన్న రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తాడా, జగనన్న నేతన్న నేస్తం డబ్బులు ఎప్పుడు వేస్తాడా, మెచ్చకార భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తాడా. ఒక క్యాలెండర్ లాగా ప్రతి నెల కూడా పండుగ వాతావరణంలో ఏ విధంగా అయితే ప్రజలు సంబరాలు జరుపుకుంటారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ప్రకారం డబ్బులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని ఏదో అభివృద్ధి అంటే ఎక్కడో 4 బిల్డింగులు కట్టడం కాదు, ఆ 4 బిల్డింగుల మధ్య పేద అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పుకోవటం కాదు. కొన్ని కోట్ల హృదయాల దగ్గరికి డబ్బులు చేరినప్పుడే, కొన్ని కోట్ల అక్క చెల్లెళ్ళ దగ్గరికి ప్రజాధనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడే అభివృద్ధి, మన పిల్లలు చదువుకున్నప్పుడే అభివృద్ధి, మన కుటుంబం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి. ఎక్కడో ఒక ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం, ఆ ప్రాంతాన్నే భూతార్థంగా చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలంచట్ల రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజల గడపకి సంక్షేమ ఫలాలు వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి. ఈ ఆలోచనతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్నదానికి నిదర్శనమే పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి నిన్న జరిగిన తిరుపతి బై ఎలక్షన్స్ దాకా ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటమే ఇందుకు ఉదాహరణ. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కరోనాకి భయపడి హైదరాబాద్లో కూర్చొని జూమ్ యాప్ ద్వారా
జూమ్ లో పుట్టి జూమ్ లో పెరిగి జూమ్ లోనే అంతమైపోయే పార్టీగా తెలుగుదేశం పార్టీ రోజున భూగర్భంలో కలిసిపోతున్న పరిస్థితి. అతను సిద్ధాంతాలను మర్చాడు. అసలు సిద్ధాంతాలనే పార్టీలకు లీవ్ అన్నట్టుగా నేను మాట్లాడుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ఏ గడ్డి కరవటానికైనా ఎవరి కాళ్ళు పట్టుకోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించాడంటే ఇంతకన్నా సిగ్గు ఇంకోటి లేదు. ఒక పక్క కమ్యూనిస్టులతో పోతుంటాడు, ఒక పక్కన బీజేపీతో పోతుంటాడు, సిద్ధాంతాలు లేవంటాడు, అందరినీ కలుపుకొని పోవాలంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఈయన ధ్యేయం అంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిస్తావు, ఏం చేశాం, 2 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పేసి, బ్రహ్మాండంగా 1,25,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరికి చేర్చామని చెప్పేసి మమ్మల్ని ఓడిస్తావా, అమ్మ ఓడిస్తున్నామని ఓడిస్తావా, రైతు భరోసా ఇస్తామని ఓడిస్తావా, నేతన్న నేసనం ఇస్తున్నామని చెప్పి ఓడిస్తావా, ఆసరా ఇస్తున్నామని ఓడిస్తావా, చేయూత ఇస్తున్నామని ఓడిస్తావా, దేనికి ఓడిస్తావు? నువ్వు ఒక్కడవే అనుకుంటే సరిపోదు. కోట్లాది మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచుతామని చెప్పేసి జేజేలు పలుకుతున్న ఈ శుభ సందర్భంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి పెడన నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.